దేవాలయాలు చర్చిలు మసీదుల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గ్రామాల్లో ఎక్కడైనా కొత్త వ్యక్తులు కాని అనుమానితులు కాని కనబడితే తక్షణమే పోలీస్ వారికి సమాచారాన్ని అందజేయాలని తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం ఎస్ఐ పి బుజ్జిబాబు కోరారు. ఇక ముందు ఎటువంటి దాడులు జరగకుండా ఉండాలి అన్న లేదా ఏవైనా దాడులు జరిగిన తర్వాత నేరస్తులు గుర్తించాలన్న సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీని నిమిత్తమై ప్రతి గ్రామంలో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఆ కమిటీ పెద్దల్ని ఆహ్వానించి వారికి సీసీ కెమెరాల ఏర్పాటు గురించి సూచనలు చేయడం జరిగింది. దీనితో పాటుగా గతంలో మనకి మైత్రి సంఘం అని ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి గ్రామంలో ఉండే యువతని స్వచ్ఛందంగా ముందుకొచ్చే సహాయంతో మా పోలీసులు గస్తీ నిర్వహించారు. మళ్ళీ అదే పద్ధతిని గ్రామ రక్షక దళాలు పేరుతో ఇప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రామంలో ఉండే యువకులైన ఉత్సాహవంతులైన యువకులు ఒక 20 మందిని గుర్తించి వారిని గస్తీ తిప్పడం, వారితో పాటు మా పోలీసులు కూడా గస్తీ తిరగడం జరుగుతుంది. దీనివల్ల గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే పోలీసుల కంటే కూడా స్థానికులైన గ్రామ యువకులకి మంచి అవగాహన ఉంటుంది. దగ్గరికి వచ్చి బండి పడిపోతున్నట్టు లేదా ఏదో సాయం కోరుతున్నట్టు దగ్గరికి పిలవడం, వాళ్ళు ఈ సాయం చేసే సమయంలో వారి జేబులో ఉన్న సెల్ ఫోన్లు కానీ లేదా డబ్బు కానీ తస్కరించడం చాలా చకచకింగా చేస్తున్నారు. కాబట్టి మీకు తెలియని వ్యక్తులు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి అడ్రస్ అడుగుతున్నా లేదైనా ఏదైనా సాయం అడుగుతుంటే కొంత జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ కరోనా నేపథ్యంలో ఉపాధి సరిగా లేకపోవడంతో చాలామంది ఈ గొలుసు దొంగతనాలకి మరియు సెల్ ఫోన్ దొంగతనాలకి పాల్పడుతున్నారు. ఇదే విధంగా రాత్రిళ్ళు ఇంటి బయట పార్క్ చేసిన బైక్లు కూడా చోరీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను ఎంచుకుని ఆ ఏరియాలోకి వెళ్ళి బైక్ దొంగతనాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలంతా మీ బైక్లను సురక్షిత ప్రదేశాల్లో పెట్టుకోండి. అదే దీనితో పాటు ఐపీఎల్ క్రికెట్ జరుగుతున్న నేపథ్యంలో చాలామంది ఈజీ మనీకి అలవాటు పడి ఈ బెట్టింగ్ నిర్వహించి బెట్టింగ్ ద్వారా డబ్బు సంపాదించొచ్చనే ఆలోచనతో అక్రమ మార్గాలు పడుతున్నారు. ముఖ్యంగా దీనిలో ఎంతమంది డబ్బు సంపాదిస్తున్నారు, ఎంతమంది కోల్పోయే వాళ్ళు కూడా ఉంటున్నారు. అనవసరంగా మీరు బెట్టింగ్లో డబ్బులు పందెం కాసి మీ డబ్బును పోగొట్టుకోవద్దని మనవి. అదేవిధంగా ఈ బెట్టింగ్ లేదా జూదం ఆడటం అనేది నేరం కాబట్టి బెట్టింగ్లో దొరికిన వారిని సరైన చర్యలు తీసుకుంటాం. దీనితో పాటు బెట్టింగ్ సంబంధించిన ఏదైనా సమాచారం మీకు అందినట్లయితే దయచేసి పోలీస్ వారికి అందజేయండి. మీ యొక్క వివరాలను గోప్యంగా ఉంచి నేరస్తులకి సరైన శిక్ష పడేలా కృషి చేస్తాం. నమస్కారం. అందరికీ తెలిసిందే ప్రస్తుత రోజుల్లో హాట్ టాపిక్గా మారింది ఈ దేవాలయాలు లేదా పవిత్ర స్థలాల మీద దాడి గురించి. ఈ నేపథ్యంలో ప్రతి దేవాలయం, చర్చి లేదా మసీదు ప్రాంగణంలో సీసీ కెమెరాల ఏర్పాటును అనివార్యం చేశారు. దీని నిమిత్తం జిల్లా ఎస్పీ గారు శ్రీ నయనలక్ష్మి గారి ఆధ్వర్యంలో అమలాపురం డిఎస్పీ శ్రీ షేక్ మాసూమ్ బాషా గారి ఆదేశాల మేరకు ప్రతి దేవాలయం, చర్చి, మసీదు యొక్క కమిటీ పిలిపించి వాళ్ళని సీసీ కెమెరాల ఏర్పాటు అనివార్యం చేయడం అయిందని తెలపడం జరిగింది. దీనిలో భాగంగా చాలామంది కమిటీ సభ్యులు ముందుకొచ్చి దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. దేవాలయానికి వచ్చే వార్షిక ఆదాయంతో నిమిత్తం లేకుండా చిన్నదైనా పెద్దదైనా ప్రతి దేవాలయం కానీ చర్చి కానీ మసీదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసి ఉంటుంది.